మండలంలో వినాయక ఉత్సవాలకు సంబంధించి అన్ని రకాల అనుమతులను మంజూరు చేసేందుకు ప్రభుత్వం సింగిల్ విండో విధానం అమల్లోకి తెచ్చిందని సీఐ ఎన్ వెంకట్రావు తెలిపారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి పోలీస్ స్టేషన్ లో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీఐ వెంకట్రావు మాట్లాడుతూ ఉత్సవ నిర్వాహకుల కోసం రాష్ట్ర ప్రభుత్వం సింగిల్ విండో విధానం తీసుకువచ్చిందన్నారు. ఉత్సవాలు నిర్వహించేవారు 7995059500 అనే నెంబర్ కు వాట్సాప్ ద్వారా కానీ గణేష్ వెబ్సైట్ లో వివరాలను పొందుపరిచి మీ సేవలో చెల్లించి అనుమతి పొందాలని తెలిపారు. ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా ఉత్సవాలు నిర్వహించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు. ముఖ్యంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది రాబో వినాయక చవితి సందర్భంగా మండలంలో ఉదయగిరి మండలం, నెల్లూరు మండలం, సీతారాంపురం మండలం, నాలుగు మండలాలకు సంబంధించి ఇంతవరకు కేవలం 74 అప్లికేషన్స్ మాత్రమే రావడం జరిగింది. ఈ సింగిల్ విండో ఈ సిస్టము ఈ పద్ధతి పెట్టింది సులభతరం చేయడం కోసం. పబ్లిక్ ఫైర్ ఒకసారి, లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్కి ఒకసారి, ఎలక్ట్రిసిటీకి ఒకసారి ఇన్ఫర్మేషన్ అట్ట కాకుండా అందరికీ అన్ని డిపార్ట్మెంట్ కలిసి పబ్లిక్ సేవ చేసే విధంగా ఒక సింగిల్ విండో అనే ఒక విధానాన్ని సులభతరం చేయడానికి ఈ ప్రాసెస్ పెట్టారు. అయినప్పటికీ కూడా అప్లికేషన్స్ ఇంతవరకు మనం ఉదయగిరి సర్కిల్ ఇంతవరకు ఓన్లీ 74 వచ్చాయి. కంపల్సరీ నియోజకవర్గ ఈ నాలుగు మండలాల్లో ఉన్న వరికుంటపాడు, కుక్కలూరు, ఉదయగిరి, సీతారాంపురం ఈ నాలుగు మండలాల్లో ఉన్న ప్రజలకి నాయకులకి విజ్ఞప్తి ఏంటంటే కంపల్సరీ మీరు ఏర్పాటు చేసుకోండి. మీ యొక్క అనుమతులు వాటి గురించి ఏమి చింతించబడండి. ముందైతే మీరు ఏర్పాటు చేసుకున్న విధానాన్ని మీరు ఎక్కడైతే ఐడల్స్ ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నారో, ఏ ప్రాంతంలో పెట్టాలనుకుంటున్నారో ముందు వచ్చి చిన్న అప్లికేషన్ రాసి ఇవ్వండి. మీకు దాని తగ్గట్టుగా ఏర్పాట్లను మేమే చేసి పెడతాం. మీకు అందుబాటు మీకు పర్మిషన్లు, అనుమతులు ఎట్లా తెచ్చుకోవాలి, ఎట్లా మీరు అప్రోచ్ అవ్వాలి, సింగిల్ విండో సిస్టమ్ ద్వారా ఎట్లా అప్రోచ్ అవ్వాలి అనేది కూడా మేమే గైడ్ చేస్తాం. కానీ మీరు ఎక్కడ ఇన్స్టాల్ చేస్తున్నారు, ఆ కమిటీ ఎవరు, ఎన్ని రోజులు మీరు దాన్ని ఆ విగ్రహాన్ని ఉంచాలనుకుంటున్నారు, ఎప్పుడు దాన్ని నిమజ్జనం చేయాలనుకుంటున్నారు, ఈ వివరాలతోటి మాత్రం కంపల్సరీ కనీసం ఆ కమిటీలో ఉండే ఒక 4-5 సంతకాలతోటైనా వచ్చి మాకు మీ అప్లికేషన్ ఇస్తే ఆ ప్రాసెస్ అంతా మేమే చేసి పెడతాం. ప్రతి సంవత్సరం వినాయక చవితి బందోబస్తు అనేది జరుగుతూ ఉంటుంది. ఈ సంవత్సరం కూడా ఎప్పటిలాగానే ఉదయగిరి పోలీసు ఈ నాలుగు మండలాల్లో మీకు ఎట్లాంటి ఇన్సిడెంట్ జరగకుండా మేము బందోబస్తు నిర్వహిస్తాం. మేము మీతో పాటు నిమజ్జనం దాకా మీతో పాటు ప్రయాణం చేస్తూ ఉంటాం. నాలుగు మండలాల్లో మా పోలీస్ సిబ్బంది ఉంటాం. మీకు తెలిసే ఉంటుంది గత వినాయక చవితి సందర్భాల్లో పెండల్ పందిరి కట్టిన దగ్గర నుంచి నిమజ్జనం వరకు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, ఎంత జాగ్రత్తలు తీసుకోవాలి అనేది గతంలో చెప్పుకుంటారు. అయినా కూడా మళ్ళా ఒకసారి మళ్ళా మా జిల్లా ఎస్పీ గారు, నెల్లూరు జిల్లా ఎస్పీ గారు, కావాలి ఎస్పీ గారు వాళ్ళు ఇచ్చిన కొన్ని ఇన్స్ట్రక్షన్స్ని మీకు తెలియపరుస్తాము. గణపతి ఈ వినాయక చవితి సందర్భంగా ఏవైతే పెండల్స్ మండపాలు ఏర్పాటు చేస్తారో ఎస్పెషల్లీ విద్యుత్ తీగలు తగలకుండా ఉండేటట్టుగా చూసుకోండి. ఎందుకంటే అనుకోకుండా ఈ 3 రోజుల్లో కానీ వారం రోజుల్లో కానీ వర్షం పడడం ఇట్లాంటి ఏదైనా జరిగితే, ఏదైనా అనుకోని షార్ట్ సర్క్యూట్ కానీ ఇట్లాంటివి జరగడానికి అవకాశం ఉంటుంది. కంట్రోవర్షియల్ అనుకోని సంఘటనలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. రెండోది కంపల్సరీ ఆ మండపాల దగ్గర నైటు 2-3 తక్కువ కాకుండా ఉంటే ఏదైనా అనుకోకుండా వర్షం వచ్చినా లేకుంటే షార్ట్ సర్క్యూట్ జరిగినా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ని మనం అవాయిడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకోటి ఇక్కడ మండపం ఏర్పాటు చేసుకునే దగ్గర వెహికల్స్ తీసుకుంటే ఆ రోజు సపోజ్ నిమజ్జనం రోజు కానీ లేకుంటే ఇన్స్టాలేషన్ చేసే పూజ రోజు కానీ ఏదైనా చిన్న చిన్న సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటారు ఆ సమయంలో రోడ్డు బ్లాక్ చేయకుండా ఫ్రీ ఫ్లోగా మీరు ఏ గ్రామంలో పెట్టుకున్నా, ఏ మండలంలో పెట్టుకున్నా, ఏ వీధిలో పెట్టుకున్నా ట్రాఫిక్ అంతరాయం కలిగించకుండా మీ కార్యక్రమాలను నిర్వర్తించుకోవచ్చు. లేదు ట్రాఫిక్ ఏదైనా ఇబ్బందిగా ఉంటుంది సార్, మీ పోలీస్ సిబ్బంది మాకు అందుబాటులో ఉండాలనుకుంటే కంపల్సరీ మా సిబ్బందిని కూడా మేము పంపిస్తాం. అదనపు సిబ్బందిని కూడా అడిగానే మేము పంపిస్తాం. ఆ ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూసుకోవడం అనేది కూడా ఆ కమిటీ ఎవరైతే ఆ బొమ్మను వినాయక విగ్రహం ఇన్స్టాలేషన్ చేస్తారో అక్కడ వాళ్ళ బాధ్యత అది కూడా. మీరు పగలంతా ఎవరో ఒకరు ఉంటారు, నైట్ టైము ఆ మండపం దగ్గర ఎవరన్నా మీరు ఎవరూ లేకుండా ఉండే ఏదైనా ఎవరన్నా వచ్చి ఆ మండపం దగ్గర ఏదైనా ఇన్సిడెంట్ కానీ జరిగితే అది ఎటువైపైనా దారి తీసుకోవచ్చు అనమాట. మేబీ రకరకాలుగా అంటే ఎవరో అనామకుడైనా వచ్చి ఉండొచ్చు, లేకుంటే ఆ విలేజ్లో ఉండేవాడైనా ఉండొచ్చు, లేకపోతే ఇంకెవరైనా వచ్చి ఉండొచ్చు.
అక్కడ ఏదైనా జరిగితే మళ్ళీ మా బొమ్మ దగ్గర ఇట్లా చేశారు అట్లా చేశారు అని కాకుండా కంపల్సరీ ఇద్దరు కానీ ముగ్గురు కానీ అందుబాటులో ఉంటుంది, జాగ్రత్తలు తీసుకోవాలి. కంపల్సరీ ఏదైతే లౌడ్ స్పీకర్ మైక్ పర్మిషన్స్ తీసుకోవడానికి మీరు లెటర్ పెడతా ఉన్నారు, అప్లికేషన్ పెడతా ఉన్నారు, మీరు 3 డేస్ పెట్టుకోవాలనుకుంటే 300, 1 డే పెట్టుకోవాలంటే 100. కంపల్సరీ మార్నింగ్ 6 to 9, 10 వరకు మాత్రమే మీకు మైక్ పర్మిషన్స్ ఉంటాయి. అది కూడా మిగతా వారికి ఎవరికి ఇబ్బంది కలిగించకుండా ఇతరులకి, అంటే మీతో పాటు ఆ గ్రామంలో వేరు వేరు కమ్యూనిటీస్ సంబంధించిన వారు ఉంటారు కాబట్టి ఎవరికి ఇబ్బంది కలిగించకుండా ఉండేటట్టుగా లౌడ్ స్పీకర్లను నైట్ 10 గంటలకల్లా క్లోజ్ చేసుకోవాల్సి ఉంటుంది. గతంలో 2-3 ఇన్సిడెంట్లు జరిగాయండి. ఆ విగ్రహం దగ్గర నైట్ అది వెలిగించి పెడతారు, పగదుల దీపం వెలిగించి పెడతారు. ఆ హీట్కి అది కాసేపు ఆ వెలిగించినప్పుడు మనకి హీట్ కనిపించదండి. అట్లానే కంటిన్యూ 24 అవర్స్ లేదా 48 అవర్స్ లేదా 72 అవర్స్ వచ్చేటప్పటికి కనీసం మనం ఒక చెక్క కింద పెట్టినా కూడా ఆ చెక్క కూడా సడన్గా ఒకసారి మంట అందుకుంటుంది. అది 1 మీటర్ పరిధైనా కూడా కంపలు దెబ్బకుండా మంట అందుకుంటుంది. ఆ టైం నైట్ మిడ్ నైట్ అయింది లేదంటే ఏ గోదావన్ అయింది ఎవరు అందుబాటులో ఉండరు. ఇది కంప్లీట్ జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. మనం ఒక శుభం కోసం ఒక సంతోషం కోసం కార్యక్రమం పెట్టుకునేటప్పుడు తీసుకుంటే ఎట్లాంటి ఇన్సిడెంట్ జరగకుండా చూడచ్చు. ముఖ్యంగా డీజేలు అలౌ చేయము, ఎక్కడా కూడా డీజేలు అలౌ చేయము. మన పరిధిలో ఉన్న 4 మండలాల్లో ఏ వినాయకుని విగ్రహం దగ్గర డీజేలు అలౌ చేయకూడదు. ఎట్లాంటి డ్యాన్సెస్ లేకపోతే ఇతరత్ర అశ్లీలమైన డ్యాన్సెస్ కానీ ఇట్లాంటివి ఏవి అలౌ చేయబడవు, పర్మిషన్ ఇవ్వబడవు. బాణాసంచ కార్చడానికి పర్మిషన్ లేవు, ఎందుకంటే ఇన్సిడెంట్ జరుగుతున్నాయి కాబట్టి. అవి మా పరిధిలో ఉండేవి కూడా కావు. మీరు అట్లాంటి ఏమైనా పర్మిషన్ తీసుకోవాలంటే ఉన్నతాధికారుల గురించి తెచ్చుకోవాల్సి ఉంటుంది. బాణాసంచ కార్చడానికి కూడా లేదు. ఇంకొకటి, గత సంవత్సరం మన ఈ ఉదయగిరి సర్కిల్ పరిధిలోనే సీతారాంపురంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. నేను నిన్నే వచ్చాను కాబట్టి కొంచెం ఆ ఇన్సిడెంట్ గురించి తెలుసుకొని కొంతమందిని పిలిపించి మాట్లాడడం జరిగింది. కొంతమందిని ఫైండ్ అవుట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అయినా కూడా మళ్ళీ ఇంకొకసారి కూడా చెప్తా ఉన్నాం, రిక్వెస్ట్గా అందరినీ అడుగుతూ ఉన్నాం, పబ్లిక్ని, నాయకుల్ని, మీ ద్వారా, మీడియా ద్వారా అడుగుతూ ఉన్నాం. ఈ సంవత్సరం 2024 వినాయక చవితి ఉత్సవాలు మిగతా చోటు కన్నా కూడా మన ఉదయగిరి సర్కిల్లో ప్రశాంతంగా సంతోషంగా జరిగాయని అనిపించుకోవడానికి మీ సహకారం కావాలి, మీడియా సహకారం కావాలి. అందరూ కూడా గణేష్ ఉత్సవ .net లేదా మీ దగ్గరలోని మీ సేవా సెంటర్కి వెళ్ళినా లేదా మీకు తెలిసిన వాళ్ళ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసినట్లయితే దానికి సంబంధించిన డేటా మాకు వస్తుంది. మేము మీ అప్లికేషన్ను పరిశీలించి మీరు ఎన్ని రోజులు అయితే విగ్రహాన్ని పెట్టుకుంటున్నారో దానికి సంబంధించి మైక్ పర్మిషన్ పర్పస్ చలానా ఎంత కట్టాలనేది మీకు మళ్ళీ లింక్ పంపించడం జరుగుతుంది. ఆ లింక్ ద్వారా మీరు ఆ అమౌంట్ పే చేసినమ్మటే మీ ఎవరైతే ఎక్కడైతే విగ్రహాన్ని పెడుతున్నారో ఆ ప్రాంతాన్ని విజిట్ చేసి మీకు పరిమితులు అనుమతులు మంజూరు చేయడం జరుగుతుంది. ఇదే మీరు అప్లై చేసింది మాతో పాటు విద్యుత్ శాఖకు ప్లస్ అగ్నిమాపక శాఖకు కూడా వెళ్తుంది. అక్కడ కూడా వాళ్ళు ఎన్ఓసి ఇస్తారు. దీని తర్వాత మీరు ఏదైతే మండపాల్లో రేపు మనకు రేపే పండగ స్టార్ట్ అవుతుంది కాబట్టి రేపటి నుంచి ఐడల్స్ దగ్గర ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలనేది. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ PVR కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్, నెల్లూరు.